చూడలే చెప్పలే ఏ జాతిలోనూ వస్తుందంటే కూడా చూడలే. ఇంత అభిమానమా ఈ ఆత్మతలు తేవాలని తెచ్చింది బిడ్డ. ఓ బిడ్డ నా బిడ్డ ఛాతి నొప్పి అన్నది కడుపు నొప్పి అన్నది అయ్యా అయిపోయిందే అయిపోయిందే నా బిడ్డ అయిపోయింది. వాడిని శిక్షించాలి. వాడెట్లా ఉంటాడో నా బిడ్డ ఎట్లా అయిందో వాడు అట్లా చేసేటట్లయితే మీరు నాకు ఫోకస్ పెట్టి చూపెట్టు. అయ్యిందేమో 6:30కి అయింది సార్. 6 గంటలకి ఫోన్ చేస్తే కూడా 1:25 ఫోన్ చేస్తే 7 గంటలకు వచ్చింది సార్. 45 నిమిషాలు 50 నిమిషాలు తర్వాత వచ్చింది సార్. అప్పటి వరకు రోడ్డు మీద వేసుకొని మనం పెట్టుకున్నాం సార్. ఆటో వస్తే కూడా ఆటో రాలేదు. ఇక్కడికి వచ్చినాక వస్తే లోపడేస్తే ఏం లేదు సార్ ట్రీట్మెంట్. లాస్ట్ మూమెంట్ లో ఇద్దరు వచ్చిర్రు ఆ సెలైన్ బాటిల్ ఎక్కిచ్చిర్రు ఇంత క్రీమ్ రాసిర్రు వెళ్ళిపోయి పొద్దున సార్ వద్దడు వారికి అదే సెలైన్ అయిపోతుందమ్మా అని చెప్తే కూడా వాళ్ళు ఇంకా గింత ఉంది అది కూడా అయిపోయి అని చెప్పేసి ఇక ఇప్పుడు ఇట్లా అయిందని నేను చెప్పేసి అమ్మాయి ఇట్లా అయిందంటే మీ చెల్లెనే నాకు పోయింది చాలా మంది పోతారు అనేసి పోతుంది సార్. ఎవరన్నారన్నమాట నర్స్ లోపడున్న నర్స్ అంట సార్. ఏమన్నది మీ చెల్లె ఒక్కదే కాదు పోయేది చాలా మంది పోతురు మీ చెల్లె ఒక్కది పోయినట్టు ఎందుకు ఏడుస్తున్నారు అనేసి అంటారు సార్. ఫ్రెండ్స్ పోలీసింగ్ తీసేయండి సార్. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకోండి సార్. వాళ్ళు కరెక్ట్ చేస్తారు డ్యూటీ. ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్సింగ్ అండ్ డ్యూటీ అని చేసే దిక్కులో వాళ్ళ పోలీసులతో దిక్కులో బద్దలమవుతారు జనాలు. ఏం జరిగింది ఒకసారి చెప్పండి సార్. ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్ పోలీస్ అని చెప్పేసి చాలా మంది రౌడీలు కానీ ఎవరైనా కానీ ఇట్లాంటి లెక్కల్ని తీసుకోవచ్చు వదిలేస్తారు. ఫ్రెండ్స్ ఉన్న పాఠం లెక్క చెప్పకుండా ఏం లేదు తల్లిదండ్రులను పిలుస్తారు వదిలేస్తారు అలా ఏదో సార్. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి లెక్కలు ఉంటాయి ఆడలకు పైన రాశీ దాడి కానీ ఏం దాడి కాల్సి చంపేస్తున్నారు ఏం కొంటారు చెప్పించి పోలీసులతో అసంటి లెక్కలు అటువంటి గవర్నమెంట్ లెక్క సార్ వాళ్ళకు పవర్ అంతే ఇంకో ఆడపిల్లకి అట్లాంటి అన్నీ అని జరుగుతుంది సార్. ఇట్లాంటివి జరగదు.